हाय एवरीवन वेलकम टू कॉर्नर प्रॉपर्टी ट्रिपल बेड्रूम फ्लैट अच्छे सेल को इधर रीसेल फ्लैट अनेपड़की फ्लैट अच्छे चाल एक्सलेंट उ अंड लोकेशन मंच प्राइम लोकेशन अन्ट इट एनटीआर सर्किल यानी अट मेन सर्किल यानी चला नीर उ एनटीआर सर्किल के अच्छे इक 100 मीटर्स उन्ट फ्लैट दी अंड फन टाइम क्लब्स नेक्स्ट रोड फन टाइम क्लब्स 50 मीटर्स उ మంచి ప్రైమ్ లొకేషన్. ఈ ఫ్లాట్ అయితే ఓవరాల్గా చూసుకుంటే దీని డీటెయిల్స్ 12 ఇయర్స్ అవుతుంది అండి ఫ్లాట్ 2011 ఫ్లాట్. అయితే ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్స్ అయితే. అండ్ ఫ్లాట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా యాజ్ ఇటీజ్గా అదే విధంగా ఇచ్చేస్తారన్నమాట. ఎటువంటి ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ కూడా ఏమి తీరనమాట. అండ్ ఏసీస్ 4 బెడ్రూమ్స్ 3 ఏసీలు, ఒక హాల్లో 1 ఏసీ 4 ఏసీలు ఉన్నాయి. 3 గీజర్లు 3 బాత్రూమ్స్ 3 గీజర్స్ ఉన్నాయి. ఓవరాల్ విత్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఇదంతా హాల్ వస్తుంది అనమాట. అండ్ 2x2 వెట్రిఫైడ్ టైల్స్ ఫ్లోరింగ్ ఫినిషింగ్ ఇది. ఇదంతా ఓవరాల్ హాల్ వస్తుంది. దీని టోటల్ ఎఫెక్టివ్ వచ్చేసి 1800 ఎస్ఎఫ్టీ, 1500 ప్లింత్ వస్తుంది. అండ్ 200 కార్ పార్కింగ్ ఇచ్చాడు ఎస్ఎఫ్టీ, 100 ఏమో కామన్ వస్తుంది. 50 గజాలు మాత్రమే అన్డివైడెడ్ షేర్ వస్తుంది, 50 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్. 12 ఇయర్స్ అవుతుంది ఫ్లాట్ అయితే. ఒకసారి ఫ్లాట్ చూద్దాము. ఫ్లాట్ అయితే యాసిజ్గా ఇలాగే ఉంటుంది. అండ్ రెంటల్కి ఇచ్చినా కానీ 35,000 వస్తుంది అనమాట రెంట్. 12 ఇయర్స్ అవుతుంది ఫ్లాట్. ఫ్లాట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇదంతా హాల్ వస్తుంది విత్ ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్, గేజర్స్ కానీ ఏసీలు కానీ అన్నీ ఎలాగ ఉంచేస్తారు అనమాట. యాసిజ్ ఫ్లాట్ ఇస్తారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇది హాల్ అన్నమాట. హాల్ పక్కనే మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ వుడ్ వర్క్ చూసుకున్నా కూడా వుడ్ వర్క్ కూడా చాలా చాలా బాగా చేశారు. వుడ్ వర్క్ చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్లాట్ అయితే. ఆ ఫ్యాన్లు మొత్తం 7 ఫ్యాన్స్ ఉన్నాయన్నారు. 7 ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కానీ అన్నీ ఎలా చేస్తారన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్, అటాచ్ టాయిలెట్ ఉంది. అటాచ్ టాయిలెట్ కూడా మీకు పార్టీషన్ ఇచ్చారు, దాంట్లో లైట్ ఎలగట్లేదు, పార్టీషన్ ఇచ్చారన్నమాట. గ్లాస్ పార్టీషన్ ఉంది, అంటే డ్రైవర్ట్ ఏరియా పార్టీషన్ ఉందన్నమాట మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అయితే కబోర్డ్స్ 2 సైడ్లు ఇచ్చారు. ఇవ్వండి కబోర్డ్స్, ఈ వైపు వస్తే బాత్రూమ్ సైడు, ఇటువైపున కూడా వచ్చినాయి బాత్రూమ్ సైడు. ఇది 2nd ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ అవుతుంది ఫ్లాట్ అయితే. అండ్ పూజ ఏరియా కూడా సపరేట్ పూజ ఏరియా ఇచ్చారు. ఇవ్వండి ఇది పూజ ఏరియా అవుతుంది, సపరేట్ పూజ ఏరియా. ఇదంతా సపరేట్ పూజ ఏరియా. చిన్నలా చిన్నపాటి ఆర్చ్ ఇచ్చి పూజ ఏరియా ఇచ్చారు ఈ టీవీ నుట్ దగ్గర. అండ్ 2nd బెడ్రూమ్ అయితే ఇక్కడ వస్తుంది. ఇదిగోండి ఇది 2nd బెడ్రూము. ఈ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఫుల్లీ కబోర్డ్స్ చేసి ఉందన్నమాట. అండ్ ఫ్యాన్ కూడా ఫిట్టింగ్స్ చేసేసి ఉన్నాయి. దీని అటాచ్ టాయిలెట్ చూద్దాము. టాయిలెట్స్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చినాయి టాయిలెట్స్. ఇది టాయిలెట్. ఇదైతే 2nd బెడ్రూమ్ అవుతుంది విత్ అటాచ్డ్. అండ్ ఇది డైనింగ్ ఏరియా, ఇంకో బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇది డైనింగ్ ఏరియా, ఇదంతా డైనింగ్ ఏరియా. వాష్ ఏరియా అక్కడ, వాష్ బేసిన్ అక్కడ ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో ఇలా వస్తుంది కబోర్డ్స్ అయితే. థర్డ్ బెడ్రూమ్ కూడా కబోర్డ్స్ చేసేసే ఉన్నాయి. ఇది 3rd బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్కి
ఇదండి అటాచ్డ్ అయితే ఇది థర్డ్ బెడ్రూమ్కి. ఒక మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే చాలా పెద్దది వచ్చింది. అండ్ డ్రైవెట్ ఏరియా కూడా మీకు సపరేట్ పార్టీషన్ వచ్చింది అన్నమాట బాత్రూంలో. అండ్ థర్డ్ బెడ్రూమ్ దగ్గర మీకు రోడ్ వైపు బాల్కనీ ఉంది. ఈ రోడ్ వైపు బాల్కనీ ఏంటంటే ఇటు వంటగది నుంచి కనెక్టివిటీ ఉంది, ఇటు థర్డ్ బెడ్రూమ్ నుంచి కనెక్టివిటీ ఉంది. ఇది బాల్కనీ థర్డ్ బెడ్రూమ్కి. బాల్కనీ కూడా చాలా బాగా వచ్చింది, బాల్కనీ స్పేషియస్గా. ఇదైతే థర్డ్ బెడ్రూమ్ బాల్కనీ. అండ్ థర్డ్ బెడ్రూమ్లో నుంచి బాల్కనీలో నుంచి మళ్ళీ మీకు వంటగదిలో కూడా యాక్సెస్ ఉంటుందన్నమాట. ఇది వంటగది, వంటగది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా బాగుంది వంటగది కూడా. అండ్ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ పోయినాయి కూడా కనిపించట్లేదు కబోర్డ్స్. అంటే రీసేల్ ఫ్లాట్ అంటే వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది కదా, దీనికైతే కొంచెం తక్కువ వర్క్ ఉంటుంది. ఏదైనా ఉంటే బాత్రూమ్స్ ఏమైనా చేయించుకోవాల్సి వస్తే చేయించుకోవాల్సి వస్తుందేమో కానీ మినహా అంత ఫ్లాట్ అంతా అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ వంటగదికి ఇటువైపునేమో సౌత్ వైపునేమో ఇది వచ్చింది, వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియా కూడా గ్రిల్స్ పెట్టేశారు, ఫుల్ గ్రిల్స్ వచ్చేసింది వాష్ ఏరియా కూడా. సో ఓవరాల్గా ఇదండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అయితే 1800 SFT త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 1500 SFT ప్లింత్ వస్తుంది విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. 50 గజాలు అండర్వైడెడ్ షేర్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ అండి ఇది ఫ్లాట్ అయితే, వెస్ట్ ఫేసింగ్. 12 ఏళ్ళు అవుతుంది ఫ్లాట్ అయితే. చాలా ఎక్సలెంట్గా ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్ ఆర్టీసీ కాలనీ అనమాట, ఫన్ టైమ్స్ క్లబ్ దగ్గర ఆర్టీసీ కాలనీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,16,00,000 వాళ్ళు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది, మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.